రేగి న్యూస్ చూస్తున్నా. జగత్ విఖ్యాత్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనుంది సికింద్రాబాద్ కోర్టు. ఇక బోయినపల్లి కిడ్నాప్ కేసులో మళ్లీ కోర్టును ఆశ్రయించారు భార్గవరామ్. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సెషన్స్ కోర్టులో భార్గవరామ్ పిటిషన్ వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా కలిపే భర్త భార్గవరావు మరోసారి సికింద్రాబాద్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. ఇప్పటికే ఒకసారి సికింద్రాబాద్ కోర్టు భార్గవరావు ముందస్తు బెయిల్ పిటిషన్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దాంతో మరోసారి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ భార్గవరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదు, కావాలనే కక్షపూరితంగా తను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన బెయిల్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దాన్ని స్వీకరించిన కోర్టు దానిపైన విచారణ జరపనుంది. ఇక ఇదే కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ భార్గవరామ్ తల్లిదండ్రులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దానిపైన వాదనలు కూడా ముగిశాయి. ఈ కేసులో మరో నిందితునిగా ఉన్న భూమా ఆకలి ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగాయి. దానిపైన ఈ రోజు సికింద్రాబాద్ కోర్టు ఒక తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇటు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు భార్గవరామ్ తల్లిదండ్రుల బెయిల్ పిటిషన్ పైన కూడా తీర్పు వెలువరించనుంది. అయితే పోలీసుల తరపు న్యాయవాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి బెయిల్ మంజూరు చేయరాదు, వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కిడ్నాప్ చేసిన స్థలానికి వెళ్లారు, కిడ్నాప్ వ్యవహారంలో వీరంతా కూడా కీలకంగా వ్యవహరించారు, వీరి ఆదేశాలతోనే దాదాపుగా 20 మందికి పైగా నిందితులు ఈ కిడ్నాప్ లో పాల్గొన్నారు, కాబట్టి వీళ్ళని విచారిస్తే మరికొంతమంది పాత్ర పైన పూర్తి స్పష్టత వస్తుంది, కాబట్టి వీళ్ళకి బెయిల్ మంజూరు చేయరాదంటూ కూడా వాదనలు వినిపించారు. చూడాలి ఈ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ పవన్, థ్యాంక్ యూ.